దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ ఏకైక దైవంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అందరూ కూడా ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్నటువంటి వారు వెంకటేశ్వర స్వామి గారు. అయితే ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి తిరుమల వెంకటేశ్వర ఆలయాన్ని కానీ తిరుమలని కానీ భ్రష్టు పట్టించింది ఎవరు? తిరుమల తిరుపతి వంటి పవిత్రమైనటువంటి దేవాలయాన్ని భ్రష్టు పట్టించే స్థాయిలో తీసుకొచ్చిన నాయకులు ఎవరు? అంటే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రీతిపాత్రంగా తీసుకునేటటువంటి లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో, ఆ లడ్డూ ప్రసాదంలో అనేక రకమైనటువంటి అవకతవకలు జరిగాయి. జంతు కళేబారాల కొవ్వుతో తయారు చేసినటువంటి ఆయిల్తో ఈ లడ్డూలు తయారు చేశారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా కూడా ఆరోపణ చేసిన పరిస్థితి కనపడుతుంది. దీని మీద దేశవ్యాప్తంగా కూడా ఒక ఆందోళన కార్యక్రమం ఒకటి జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. నిజానికి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అయితే నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఉన్నత స్థాయి విచారణ కూడా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే మొత్తాన్ని కనుక మనం గమనించినట్టయితే, గడిచిన కొన్ని సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద అనేక రకాలైనటువంటి వాదనలు జరుగుతున్నాయి. అనేక రకాల రాజకీయ ఆరోపణలు కూడా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అంటే గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కనుక గమనించినట్టయితే, దివంగత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో తిరుమలకి సంబంధించి, తిరుమలకి 7 కొండలు కాదు, కేవలం 2 కొండలు మాత్రమే ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి అంటూ కూడా కామెంట్ చేశారు. ఇది పెద్ద దుమారం లేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే తిరుమలకి సంబంధించి ఉన్నటువంటి 7 కొండల్లో 2 కొండలు మాత్రమే వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి అనేది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అది పెద్ద దుమారం లేసింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగానే ఆయన కనుమరుగయ్యారు. అది ఒక వర్షం. తర్వాత మళ్ళీ కొద్ది కాలం తర్వాత అదే రాజశేఖర రెడ్డి యొక్క తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చారు. ఈ సందర్భంలో కూడా తిరుమలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద కూడా రభస జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈయన ముందుగా ఎన్నికల ముందు గనక గమనించినట్లయితే, ఆయన యాక్చువల్గా క్రిస్టియన్గానే ఉన్నారు. కానీ స్వామి దగ్గర ఆయన హిందూ మతం తీసుకుంటున్నట్టు కూడా ప్రచారం